15 తారీఖు అయిపోతే 15th ఆగస్ట్ నుంచి ద రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ చూపెడతాం అధ్యక్ష. అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తెస్తాం. జిల్లా ఎట్లా ఉండాలి, జిల్లాలో పరిపాలన ఎట్లుండాలి, ఏ కార్యక్రమాలకు ఏ విధంగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చూడాలి, ఉన్న ఏ సదుపాయాలను ఎట్లా వాడుకోవాలి, దాని అంతా కూడా ట్రెమండస్ అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆల్రెడీ కమిటీ పనిచేస్తూ ఉంది అధ్యక్ష. భారతదేశమే మన దగ్గర నేర్చుకున్నటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణలు కూడా తెస్తాం. ద రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ విల్ బి సీన్ ఫ్రమ్ 15th ఆగస్ట్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ స్థానిక సంస్థలకు కూడా కఠినమైన నిబంధనలు పెట్టినాం ఖచ్చితంగా. హరితహారం కార్యక్రమం పెట్టి అలా గడ్డాలు పెట్టుకుంటే కూడా చెట్లు పెంచే పరిస్థితి లేదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారం రోజుల లోపల ఆ ప్రాధాన్యత నాకు తెలుసు కాబట్టి నేను రివ్యూకి పెట్టుకున్న సబ్జెక్ట్ మొట్టమొదటి హరితహారం సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంప్రూవింగ్ గ్రీన్ కవర్ ఇన్ ద స్టేట్, పచ్చదనం పెరగాలి రాష్ట్రంలో పెట్టుకున్నాం. 4000 నర్సరీలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కోటాను కోట్ల మొక్కలు పెంచుతూ ఉన్నాం, అందులో తమరు కూడా భాగస్వాములని తమకు తెలుసు. మొక్కలు పెంచి నర్సరీలలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, వార్డ్స్కు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గడ్డాలు పట్టుకుంటాం అధ్యక్ష. పెడితే లేరు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి ఎవరు చేయాలి అధ్యక్ష? ఏ రోజుకైనా మనం మేల్కోవాల్సిందే తప్ప మనం బాగుపడాలంటే, మనం చెట్టు పెంచాలంటే అమెరికా వాడచ్చి పెంచాడు కదా అధ్యక్ష, పొరుగు దేశం వాడచ్చి పెంచాడు కదా. ఏ రోజుకైనా సరే మనకు మనమే మేల్కోవాలి. మనం ఆ భయంకరమైన ఎండ వేడిమి రావద్దంటే, 2-3 డిగ్రీల ఎండ తగ్గించాలి, టెంపరేచర్ తగ్గించాలన్నా, మన భవిష్యత్ తరాలు గొప్పగా బతకాలన్నా, మనం చాలా పరిశుభ్రంగా ఉండాలన్నా అవసరమైన ఆక్సిజన్ కొనుక్కుంటాం అధ్యక్ష. ఆక్సిజన్ క్లబ్స్ వస్తూ ఉన్నాయి హైదరాబాద్లో, ఇది సిగ్గుచేటు మనకు. బంజారా హిల్స్లో అధ్యక్ష, నా చిన్నతనంలో చూసిన ఫ్యాన్ ఉండేది కాదు అధ్యక్ష, అంత చల్లగా ఉండేది పరిస్థితి హైదరాబాద్. ఇప్పుడన్నా హైదరాబాద్ వస్తే మళ్ళీ ఊరికి వస్తే తెల్లగాయటోడు అధ్యక్ష, ఈయన గనిపెట్టి నీళ్ళు పడేరా అంటారు మన ఊళ్ళలో. అటువంటి హైదరాబాద్ ఇలా కాంక్రీట్ జంగల్ అయిపోయి ఎయిర్ కండిషన్ లేకపోతే బతకలేని పరిస్థితులు వచ్చేసినాయి అధ్యక్ష. ఆక్సిజన్ క్లబ్బులు వెలుస్తూ ఉన్నాయి హైదరాబాద్లో,